బుట్టాయిగూడెం మండలం నూతి రామన్నపాలెం గ్రామం నందు పోలీస్ అమరవీర వారోత్సవాల సందర్భంగా బుట్టాయిగూడెం పోలీసు వారి ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పోలీసులకు అమరవీరుల దినోత్సవంలో భాగంగా అమరులైన పోలీసులను జ్ఞాపకం చేసుకోవటం శుభపరిణామం అన్నారు. దేశమంతా కోవిడ్ లాక్డౌన్ ఉన్నప్పుడు విధులు నిర్వహించిన పోలీసులు జిల్లాలో 11 మంది కోవిడ్ బారిన పడి మృతి చెందారని, వేరే సంఘటన వల్ల మరో ముగ్గురు మృతి చెందారని ఆయన తెలిపారు. వారి జ్ఞాపకార్థం బుట్టాయిగూడెం పోలీసు వారు మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం చాలా ఆనందదాయకమన్నారు. అదేవిధంగా విద్యార్థులు కూడా పుస్తకాలలో ఉన్నది చదవటమే కాకుండా బయట విషయాలు కూడా తెలుసుకోవాలని ఆయన తెలిపారు. అనంతరం మెడికల్ క్యాంప్ ప్రారంభించి విద్యార్థులకు దిశా చట్టం, తుపాకీలు, ఫింగర్ ప్రింట్ స్కానర్లు, బ్రీతింగ్ అనలైజర్ల గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏపీఓ ఆనంద్, డీఎస్పీ లతా కుమారి, సీఏఏఎన్ఎల్ మూర్తి, జీలుగుమల్లి ఎస్ఐ చంద్రశేఖర్, బుట్టాయిగూడెం ఎస్ఐ జయబాబు, పోలీస్ సిబ్బంది, వైద్య సిబ్బంది, ఉపాధ్యాయ సిబ్బంది, వైఎస్ఆర్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇంపార్టెన్స్ ఏంటంటే, మీరు మిగిలిన మీరు మామూలుగా స్కూల్లో చదివినప్పుడు ఏమవుతుందంటే, మీ బుక్లో ఉన్న ఏమైతే విషయాలు ఉంటే అది మాత్రం చదువుతారు. అదేవిధంగా కామెమరేషన్ డే అంటే ఏంటిది చెప్తాను. 1959 1959 ఆ సంవత్సరంలో 21st అక్టోబర్ హాట్ స్ప్రింగ్స్ నార్థర్న్ ఇండియాలో హాట్ స్ప్రింగ్స్ దగ్గరే ఒక చైనీస్ ఆర్మీ ద్వారా చీటింగ్ చేసుకొని ఇండియన్ ఆర్మీ పైన దాడి చేయడం జరిగింది. అది కూడా సిఆర్పిఎఫ్ ఫోర్స్ పైన దాడి చేయడం జరిగింది. అందులో 10 మంది మాటే రాయారా ఆ రోజు. ఏముంది ఓం శక్తి గురించి యాప్ ఉంది, యాప్ ఏం జరుగుతుంది, యాప్ ఏం తీసుకొచ్చా అంటే గుడ్. మీ దగ్గర మొబైల్ ఉన్నా ఉంటుందా, మొబైల్ ఉందా మీ దగ్గర? లేదా లేదు కదా, పిల్లలు కదా. లేదు స్మాల్ కిడ్స్ ఇంట్లో ఉంటాయి కదా, ఇంట్లో ఉంటాయి. మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఎక్స్ప్లెయిన్ చేయండి దిశ యాప్ గురించి. ఆల్రెడీ ఐడియా ఉంది ఎందుకంటే మనం అవగాహన చేస్తాం కదా, ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయండి వాళ్ళకి, సో దాట్ ఫ్యూచర్లో ఏదైనా అవసరం ఉంటే వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. కనీసం ఇలా మనము ఫుల్ అడ్రస్ చేసుకొని గమనిస్తాము. సో ప్రతి సీన్కి ప్రతి దానికి మనకి కిట్ ఉంటుంది. మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్లస్ ఇందులో మీకు ఎవరైనా అరెస్ట్ వస్తే ఆయనకి ఎంత స్కాన్ చేయిపెట్టేసుకుని ఎంత స్కాన్ అయిపోయింది. ప్రజాపక్షం.